హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్ గ్రీక్స్. ఈరోజు జిఎస్టీ ట్యూటోరియల్లో జిఎస్టీకి రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఫామ్ జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్కి సంబంధించి 5 జిఎస్టీఆర్ 9 రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే, వాట్ ఈస్ ఫామ్ జిఎస్టీఆర్ 9? సో జిఎస్టీఆర్ 9 అనేది ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఫామ్ జిఎస్టీఆర్ 9 ఈజ్ అన్ యాన్యువల్ రిటర్న్ ఈజ్ టు బి ఫైల్డ్ వన్స్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ బై ద రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ హూ ఆర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఇంక్లూడింగ్ ఎస్ఈజెడ్ యూనిట్స్ అండ్ ఎస్ఈజెడ్ డెవలపర్స్. సో జిఎస్టీఆర్ 9 అనేది యాన్యువల్ రిటర్న్స్ సంబంధించింది. ఈ యాన్యువల్ రిటర్న్స్ అనేది ఎవరు ఫైల్ చేయాలంటే, రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయరు డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు ఎస్ఈజెడ్ యూనిట్స్ అయినా అవ్వచ్చు లేదా ఎస్ఈజెడ్ డెవలపర్స్ అయినా అవ్వచ్చు. The taxpayers required to furnish the details of purchases, sales, input tax credit, refund claimed in this return. So, ఈ జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్లో ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలంటే, పర్చేజెస్, సేల్స్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రిఫండ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ రిటర్న్స్లో ఇవ్వాలి. అయితే ఎప్పటి నుంచి మనకి జిఎస్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎక్కడ కూడా యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఎక్కడ ఫర్నిష్ చేయలేదు, ఫైల్ చేయలేదు. సో మనకి ఏం చెప్తున్నారంటే, మనకి ఇన్ ద యాన్యువల్ రిటర్న్ ఫైనాన్షియల్ ఇయర్ 2017 and 18, ద డీటెయిల్స్ ఆఫ్ ద పర్టైనింగ్ టు ద పీరియడ్ ఆఫ్ 1 July 2017 to March 2018 ఆర్ టు బి రిపోర్టెడ్. సో మనకి జిఎస్టీ స్టార్ట్ అయిన 1 July 2017 నుంచి March 2018 వరకు జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి యాన్యువల్ రిటర్ను 2017-18కి మనకి జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయమంటున్నారు. సో ఇన్ కేసు మన ట్యాక్స్ పేయర్ రిజిస్టర్డ్ అయింది ఆఫ్టర్ July 1, 2017 అయితే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ కేస్ the details of the period effective the date of registration till 31st March 2018 is to be provided in the return. సో మన 1 జూలై నుంచి March 2018 వరకు, 1 జూలై 2017 to March 2018 వరకు టోటల్ యాన్యువల్ రిటర్న్ సంబంధించి జిఎస్టీఆర్ 9 రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే ఆఫ్టర్ జూలై 1 తర్వాత, అంటే 2017 ఆఫ్టర్ July 1 తర్వాత రిజిస్టర్ అయితే, ఆ రోజు నుంచి, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అతను September 1 నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి, September 1 నుంచి March 31, 2018 వరకు సంబంధించిన యాన్యువల్ రిటర్న్స్ అనేవి అతను రిటర్న్స్ జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హూ నీడ్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్ ఫామ్ జిఎస్టీఆర్ 9? సో ఎవరు జిఎస్టీఆర్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మీరు చూస్తే, ఫామ్ జిఎస్టీఆర్ 9 ఈజ్ టు బి ఫైల్డ్ బై ఎ పర్సన్ హూ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ఎ నార్మల్ ట్యాక్స్ పేయర్ ఇంక్లూడింగ్ ఎస్ఈజెడ్ యూనిట్ ఆర్ ఎస్ఈజెడ్ డెవలపర్ అండ్ ద ట్యాక్స్ పేయర్ హూ హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఎస్ఈజెడ్ యూనిట్స్ అయినా అవ్వచ్చు లేదా ఎస్ఈజెడ్ డెవలపర్ అయినా అవ్వచ్చు, నార్మల్ ట్యాక్స్ పేయర్స్. అలాగే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ కాంపోజిషన్ స్కీమ్ కింద విత్డ్రా అయ్యి నార్మల్ ట్యాక్స్ పేయర్స్ కింద వస్తారో, అంటే ఈ ఇయర్లో, అంటే July 1 నుంచి March 31, 2018 వరకు ఈ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లో, ఈ ఇయర్లో ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్ కింద విత్డ్రా అయ్యి నార్మల్ ట్యాక్స్ పేయర్స్ కింద వస్తారో వాళ్ళు జిఎస్టీఆర్ 9 కింద ఫైల్స్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫామ్ జిఎస్టీఆర్ 9 అండ్ జిఎస్టీఆర్ 9C? జిఎస్టీఆర్ 9కి జిఎస్టీఆర్ 9Cకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, ఫామ్ జిఎస్టీఆర్ 9 ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ బై ఎవ్రీ పర్సన్ రిజిస్టర్డ్ యాజ్ ఎ నార్మల్ ట్యాక్స్ పేయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్. ఎవరిదైతే జిఎస్టీఆర్ ఫామ్ అనేది నార్మల్ ట్యాక్స్ పేయర్ పే చేయాలి, అయితే అతని టర్న్ ఓవర్ మనకి ఇక్కడ సంబంధం లేదు. టర్న్ ఓవర్ అనేది 2 crores పై ఉన్నా, బిలో 2 crores ఉన్నా, అతను కంపల్సరీగా జిఎస్టీఆర్ 9 అనేది నార్మల్ ట్యాక్స్ పేయర్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఇక్కడ మీరు చూస్తే, ఫామ్ జిఎస్టీఆర్ 9C ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ బై ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ హూస్ టర్న్ ఓవర్ హ్యాస్ బీన్ మోర్ దెన్ 2 crores డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో జిఎస్టీఆర్ 9C ఎవరు ఫైల్ చేయాలి? రిజిస్టర్డ్ పర్సన్ అయ్యుండి అతని టర్న్ ఓవరు 2 crores దాటితే ఫైనాన్షియల్ ఇయర్లో అతను జిఎస్టీఆర్ 9C ఫైల్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్, సచ్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ దేర్ అకౌంట్స్ టు బి ఆడిటెడ్ బై చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ నీడ్ టు బి సబ్మిట్ ఎ కాపీ ఆఫ్ ఆడిటెడ్ యాన్యువల్ అకౌంట్స్ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 44 సబ్సెక్షన్ 2 ఆఫ్ ద సిజిఎస్టి యాక్ట్. ఈ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అలాగే రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఈ సెక్షన్ కింద వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఆడిటర్ చేత, అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయినా కాస్ట్ అకౌంటెంట్ చేత అయినా, సో ఆడిట్ చేయించుకొని అకౌంట్స్, ఆ కాపీని యాన్యువల్ ఆడిట్ అకౌంట్స్ ఏవైతే మీరు కాపీ ఇప్పుడు ఆడిట్ చేత చేయించి ఆడిటర్ చేత చేస్తున్నారో ఆ కాపీని రికన్సిలేషన్ స్టేట్మెంట్ని అండర్ సెక్షన్ 44 సబ్సెక్షన్ 2 కింద సిజిఎస్టి యాక్ట్ కింద సబ్మిట్ చేయాలి కాపీని. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫైల్ ఫామ్ GSTR 9. సో మ్యాండేటరీగా ఫామ్ GSTR 9 ఫైల్ చేయాలా అంటే ఎస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫైల్ GSTR 9 ఫర్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్. సో ఎవరైతే నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో GSTR 9 అనేది యాన్యువల్ రిటర్న్ బేసిస్లో కంపల్సరిగా రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. నెక్స్ట్ మీరు క్వశ్చన్ చూస్తే, ఐ గాట్ మై రిజిస్ట్రేషన్ క్యాన్సిల్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, కెన్ ఐ ఫైల్ ద ఫామ్ GSTR 9? సో అతను జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నారు ఫైనాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ జులై ఫస్ట్ 2017 నుంచి March 31, 2018 ఇన్ బిట్వీన్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆ పర్సన్ తన జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, సో కెన్ ఐ ఫైల్ ద ఫామ్ GSTR 9? సో నేను రిటర్న్ ఫైల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్, ద యాన్యువల్ రిటర్న్ నీడ్స్ టు బి ఫైల్డ్ ఈవెన్ ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ హ్యాస్ గాట్ హిస్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ డ్యూరింగ్ ద సెట్ ఫైనాన్షియల్ ఇయర్. ఏదైతే మన 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ బిట్వీన్ దట్ పీరియడ్లో, సో మనము రిజిస్ట్రేషన్ జిఎస్టీ కింద క్యాన్సిల్ చేసుకున్నా సరే రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు GSTR 9 మీద క్వశ్చన్స్, జిఎస్టీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇంకా GSTR 9 మీద క్వశ్చన్స్ అనేది ఫర్దర్ వీడియోలో నేను డిస్కస్ చేస్తానండి. ఈ టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.